name is Hema. I am studying in 4th class. The lesson name is Parivardhana. ఆ అబ్బాయి పేరు రాము. ఆటలంటే అతనికి ఇష్టం. రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. రాముకు బద్ధకం ఎక్కువ, చదువు అంటే శ్రద్ధ తక్కువ. గదిలో పుస్తకాలు ఎక్కడి అక్కడ చిందర వందరగా పాడిస్తారు. ఆ రోజు ఆలస్యంగా నిద్రలేచాడు. ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది. బాబు రాము, చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అంది. కాసేపటికి తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగిలించుకుని బయలుదేరాడు. కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలనిపించింది. వెంటనే దారి మళ్ళాడు రాము. మామిడి తోటకు చేరుకున్నాడు. పారుతున్న నీళ్ళ గలగలలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపాలతో పక్షుని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. రాముకు ఎంతో సంతోషంగా ఉంది. అక్కడున్న పక్షులతో ఆడుకోవాలి అనిపించింది. చెట్టు కొమ్మ పైన కాకి కనిపించింది. కాకి, కాకి మనం ఆడుకుందామా అని అడిగాడు. దానికి కాకి, అయ్యో బాబు, రానున్నది వానాకాలం. అసలే నాకు గూడు లేదు. ఒక్కొక్క పుల్లను తెచ్చుకుని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను. నీతో ఆడడం కుదరదు అని చెప్పి ఎగిరిపోయింది. రాము చిన్న పుచ్చుకున్నాడు. ఇంతలో అక్కడున్న పువ్వులపై వాళ్తున్న తేనెటీగ కనిపించింది. రాము ముఖంలో ఆనందం. తేనెటీగను పలకరించాడు. తేనెటీగ, తేనెటీగ, మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడు. రాము మాటలనే పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూనే, నాకు అంత తీరిక లేదు బాబు, పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను. పూలు త్వరగా వాడిపోతాయి, నాకు చాలా చాలా పని ఉంది అని తుమ్మదే ఎగిరిపోయింది. రాము దిగులు పడ్డాడు. ఇంతలో ఎదురుక చీమ కనిపించింది. చీమ, చీమ, మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు. బాబు, ఇది నేను గింజలు సేకరించుకునే కాలం. ఎప్పుడు సేకరించకపోతే రానున్నది వానాకాలం. అప్పుడేం తింటాం? ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అంటూ గింజలు మోసుకొని పోయింది. అదేంటి, నాతో ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు అని రాము అక్కడే కూర్చొని ఆలోచించసాగాడు. కాకి, తేనెటీగ, చీమ, వాటి పనుల్లో అవి ఉన్నాయి కదా. నాకిప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా. నేనెందుకు బడికి వెళ్ళకుండా ఇలా వ్యాప్తంగా తిరుగుతున్నాను? నేను బడికి వెళతాను అని అనుకున్నాడు. వెంటనే కింద పడి ఉన్న పుస్తకాల సంచిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ బడికి వెళ్ళే దారిలోకి వచ్చాడు. ఎదురుగా బడి ఆత్మీయంగా కనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్.